పాఠము కంటిన్యూషన్ చెప్పుకుందాము చూడండి. అంటే ఇక్కడ ఈ జంగల్ శాస్త్రి ఏం చెప్తున్నాడు, ఆరు సంవత్సరాలు మనము బడిలో చేరకముందు ఇంటి దగ్గర మాట్లాడే భాష కూడా మనము తెలుగే, అలాంటి మనం తెలుగే మాట్లాడతాము. మనము బడిలో చేరిన తర్వాత అంటావా మనము ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాము. అంతకుముందు ఇంటి దగ్గర మాట్లాడే భాష తెలుగు భాష మాట్లాడుతూ ఉంటాము. మనము స్కూల్లో చేరి ఇంగ్లీష్ నేర్చుకొని ఇంగ్లీష్ మాట్లాడినంత మాత్రాన మనకి మనము తెలుగు భాషను మర్చిపోకూడదు. ఈ ప్రాంతంలో మాట్లాడలేకపోవటం ఆశ్చర్యం, అవిశ్వాసము, అసత్యము. మనం స్కూల్లో చేరి మన భాష తెలుగు భాషను ఇంగ్లీష్ నేర్చుకొని తెలుగు భాషను విడిచిపెట్టి నాకు తెలుగు రాదు అని చెప్పడము ఆశ్చర్యం, అవిశ్వాసమేమో అసత్యము, నాకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, ఇది అసలు నమ్మశక్యంగా లేదు అని లాయర్ న్యాయవాది గురించి ఈ జంగాల శాస్త్రి చెప్తున్నాడు అనమాట. చూడండి, పరభాష పదములకు అర్థము తెలిసినంత మాత్రమున పరభాష పాండిత్యం లభించినదనే భ్రమపడకూడదు. అంటే మనకి పరభాష భాషలోనే కళను, శ్రవణమును, తత్వమును, నాత్మను గనిపట్టవలి అది మీకు అసాధ్యము. తొదకిని నామములను నమ్మి అమ్మ మెడలోని పుష్ట పూసలమ్మి వంట ఇంటి పాత్రను నమ్మి ధైన్యపడి వారములు చేసుకొని ముష్టి ఎత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యపు భాష ఈ రంగులోనికి దిగినది, ఈ విధంగా బ్రద్దలైనది. ఏమంటున్నాడు, పరభాష అర్థము తెలిసినంత మాత్రాన అంటే పరభాష మన భాష కాదు, మన భాష తెలుగు భాష, మాతృభాష తెలుగు. ఆ మాతృభాషనే మన భాషను వదిలిపెట్టి పరభాష అంటే ఆంగ్లేయ భాష, ఇంకా మిత్రమైన భాషలు రకరకాల భాషలు ఉన్నాయి కదా, మిగతావన్నీ పరభాషలే అనమాట. మన మాతృభాష తెలుగు, ఆ భాషను వదిలిపెట్టి పరభాష పదములకు అర్థం తెలిసినంటే పరభాష వేరే భాష మనం నేర్చుకున్నంత మాత్రాన దాని పరభాష యొక్క ఇంగ్లీష్ యొక్క కొన్ని పదాలు మనం నేర్చుకొని ఇంగ్లీష్లో చదివినంత మాత్రాన పూర్తిగా నాకు ఇంగ్లీష్ వచ్చేసింది, ఇంగ్లీష్ మీద నాకు పట్టుంది అని అనుకోవడం మన యొక్క భ్రమ, అది మీ భ్రమే. అంత మాత్రాన మీరు చదివినంత మాత్రాన మీరు ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రాన మీకు పూర్తిగా ఇంగ్లీష్ వచ్చేసిందని అనుకోవద్దు అనేసి ఈ జంగాల శాస్త్రి అంటున్నాడు అనమాట. అది మీకు అసాధ్యము, అసలు మీ భాషలోనే కళను, శ్రవణ తత్వమును, ఆ భాషలో ఉన్నటువంటి శ్రవణమును అంటే శబ్దాలను కానీ ఆ భాష యొక్క పూర్తి తత్వాన్ని మీరు దాన్ని పట్టుకొని నేర్చుకోవాలంటే అది మీకు అసాధ్యమైన పని, మీకు అసాధ్యమైనది అంటే అది మీకు సాధ్యం కానిది అని ఈ జంగాల శాస్త్రి చెప్తున్నాడు. తొదికి ఇన్ని నామలు నమ్మి అమ్మ మెడలో పూసలమ్మి అంటున్నాడు. మనము చదువుకోవాలంటే ఇప్పుడు అన్నీ ప్రైవేట్ స్కూల్స్ వచ్చేసాయి. అంటే మామూలుగా ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలి అంటే ఇంగ్లీష్లో మనము పెద్ద పెద్ద చదువులు చదవాలి, ఇంగ్లీష్ని బాగా నేర్చుకోవాలి అంటే మనము ఫీజులు కట్టాలి కదా. ఆ కట్టాలి అంటే ఏమంటున్నాడు జంగాల శాస్త్రి, మనం ఇన్ని ఇంత బాగా చదువుకొని ఇంత పరభాషను మనం అభ్యసించాలి అంటే అమ్మ మెడలోని పూసే పుస్తలమ్మి అంటే లేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మరి ఫీజులు కట్టాలంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు, అమ్మ మెడలో పూసే పుస్తలమ్మి అంటే అమ్మ మెడలో ఉన్న తాళిబొట్టును కూడా అమ్మి వంట ఇంటి పాత్రను అమ్మి అంటే ఇంట్లో ఉన్న వస్తువులను అమ్మి ధైన్యపడి వారంలో చేసుకొని ముష్టి ఎత్తి సంపాదించిన అంటే వారాలు చేసుకొని అంటే కూలి పని చేసుకొని ముష్టి ఎత్తి ఇంటింటికి తిరిగి అడుక్కొని మరీ తన పిల్లల్ని చదివించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మా బతుకంటే ఇలా అయిపోయింది, మేము ఎటూ చదువుకోలేకపోయాం, కనీసం మా పిల్లలన్నా మాలా ఉండకూడదు, బాగా చదువుకోవాలని చెప్పి ఆశపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారు. అంటే మేము పడే పరిస్థితి మా పిల్లలకు రాకూడదని చెప్పి వాళ్ళు ఎంతో కష్టపడి తిని తినక కూలి పనులు చేసుకొని బాగా కష్టపడి తీసుకొచ్చి తమ పిల్లల్ని బాగా చదివించాలి, ఉన్నతమైన చదువు చదివించాలి, ఇంగ్లీష్ మీడియంలో చదివించాలని చెప్పి ఆశపడే తల్లిదండ్రులు ఎంతోమంది ఉన్నారనమాట. ముష్టి ఎత్తి సంపాదించిన ఆంగ్లేయ భాషలోని పాండిత్యపు భాష ఈ రంగులోనికి దిగినది, ఈ విధంగా బ్రద్దలైనది. ఏమంటున్నాడు, అంత చేసి అంటే ఇన్ని శ్రమలు పడి ఇన్ని కష్టాలు పడి ఆంగ్లేయ భాష నేర్చుకున్నంత మాత్రాన ఈ రంగులోనికి దిగినది, ఈ విధంగా బ్రద్దలైనది. అదే మనము తెలుగు భాష నేర్చుకోవాలి అంటే మనము తెలుగు గురించి నేర్చుకోవాలి, మాకు తెలుగు రావాలి అంటే ఇన్ని కష్టాలు అవసరం లేదు. మనకి ఇన్ని కష్టాలు అవసరమా తెలుగు నేర్చుకోవాలంటే, కానీ ఇంగ్లీష్ నేర్చుకోవాలి బాగా ప్రయోజకులు అవ్వాలి అంటే మాత్రము మనము
ఇన్ని కష్టాలు పడాల్సి ఉంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళు మనల్ని చదివిస్తూ ఉన్నారనమాట. మన మేము ఎటు చదువుకోలేకపోయాం, మా పిల్లలన్నా కష్టపడి చదువుకొని ప్రయోజకులు అవ్వాలని వారి యొక్క ఆశ అన్నమాట. తర్వాత చూడండి అమ్మా, శభాస ఇది వరకు మీ చేత జావనే చచ్చినది, మీ గతి ఎంత ఉభయ భ్రష్టమైనదో చూచుకుంటారా. మీరు వెచ్చించిన ధనములో బడిన శ్రమలో వినియోగపరిచిన కాలములలో పొందిన దైన్యంలో నేర్చిన నేర్పుల్లో 14వ వంతైన నక్కర లేకుండా మీరు దేశ భాషా పండితుల ఇందురు. సుభాషణ మీరు నేర్చుకున్నటకే అంత శ్రమయున్నదా? అక్షరాభ్యాస దినము నుండి మీరు సుభాషణ అభ్యసించుచున్నారని అనుకునవలదు. మీకు తల్లి కడుపులో పుట్టినప్పుడే నేర్చుకుంట మొదలు పెట్టినారు. ఏమంటున్నారు, ఇది మీరు ఇట్లా చేయటం, స్వభాష ఇదివరకే మీ చేత చావనే చచ్చింది, మీరు ఇలా చేయటం వల్ల స్వభాష అంటే మన భాష, మన తెలుగు భాష మాతృభాష ఇదివరకే ఎప్పుడో చచ్చిపోనే చచ్చిపోయింది. మీ గతి ఎంత ఉభయభ్రష్టమైనదో చూసుకుంటారా, మీ గతి ఎలా ఉందో చూసుకున్నారా. మీరు వెచ్చించిన ధనములో పడిన శ్రమలలో వినియోగపరిచిన కాలంలో పొందిన దైన్యంలో నేర్చిన ఏడ్పులలో ఏమంటున్నాడు, మీరు వెచ్చించిన ధనములో మీరు పెట్టిన ఖర్చుల్లో, అంటే మనము ఇంగ్లీష్ నేర్చుకోవడానికి బాగా కష్టపడి ప్రైవేట్ స్కూల్లో కానీ, మనము ప్రైవేట్ స్కూల్ అని కాదు, బాగా మనము పెద్ద పెద్ద చదువులు చదవడానికి, బాగా చదవడానికి, ఆంగ్లం నేర్చుకోవడానికి, ఇంకా వేరే వేరే భాషలు నేర్చుకో, ఆంగ్లం ఒకటే కాదు వేరే వేరే భాషలు నేర్చుకోవడానికి మీరు వెచ్చించిన ధనము, మన ఊరికే చదువుకోవట్లేదు కదా, డబ్బులు కట్టే కదా చదువుకుంటుంది, మీరు పెట్టిన డబ్బుల్లో కానీ పడిన శ్రమల్లో కానీ, మనం డబ్బులు కడితే చదువు వచ్చేది, బాగా కష్టపడి చదువుకోవాలి, మీరు పడిన శ్రమంలో వినియోగపరిచిన కాలము, ఒక కాలము అంటే మనము ఒక సంవత్సరంలో అన్ని క్లాసులు చదవలేం కదా, దానికి కూడా ఒక టైం, ఒక కాలం అంటూ, ఒక సమయం అంటూ ఉంటుందన్నమాట. పొందిన దైన్యంలో నేర్చిన నేర్పుల్లో, అది రాక ఏడ్చిన వాళ్ళు, నేను చదువుకోనని ఏడ్చిన వాళ్ళు కూడా ఉంటారు, నేను నాకు రావట్లేదు, నేను చదువుకోనని ఏడ్చిన వాళ్ళు కూడా ఎంతమంది ఉంటారు. ఇన్ని శ్రమలు పొంది, ఇన్ని కష్టాలు పొంది చదివితేనే అంత ప్రయోజకులు అవ్వగలరు. అన్ని శ్రమలు కష్టాలు ఓర్చుకున్న వాడే వెచ్చించిన ధనంలో కానీ, శ్రమపడిన శ్రమలో కానీ, వినియోగపరిచిన కాలంలో కానీ, పొందిన దైన్యంలో, ఏడ్చిన ఏడుపుల్లో, ఒక 14వ వంతైన అక్కర్ లేకుండా మీరు దేశ భాష పండితుల ఇందురు. ఇంత శ్రమపడి, ఇంత కష్టపడి మీరు ధనము, శ్రమని, మీ యొక్క కాలాన్ని, మీ యొక్క ఏడ్పు ఇవన్నీ కూడా వెచ్చించి మీరు ఈ పరభాషని, ఈ ఆంగ్లేయ భాషని, ఈ ఆంగ్లేయ భాషని కాదు అన్ని ఈ పరభాషలు మీరు నేర్చుకుంటున్నారే, వీటన్నిటిని నేర్చుకోవడానికి మీరు పెట్టిన ఈ శ్రమ, ఈ శ్రమలు ఒక 14వ వంతైన, ఒక 14వ వంత కూడా నక్కర్లేకుండా, ఒక 14వ వంతైన మీరు దేశ భాష పండితుల ఇందురు. ఈ 14వ వంతైన కానీ మీరు పెట్టిన శ్రమలు, ఒక 14వ వంతైనా కానీ మన భాష మీద, మన దేశ భాష మీద మీరు పట్టు పెట్టినట్టయితే మీరు దేశ భాషా పండితులైందురు. అంత మీరు ఈ పరభాష మీద పెట్టిన ధ్యాస, మన తెలుగు భాష మీద ఒక 14వ వంతైన పెట్టినట్టయితే మీరు వాటికి మన భాషలో దేశ భాషా పండితుల ఇందు, తెలుగులో గొప్ప పండితుల ఇందురు అంటున్నాడు అనమాట. స్వభాషను మీరు నేర్చుకున్నట్టే అంత నేర్చుకున్నటకే ఎంత శ్రమయున్నదా. మీరు స్వభాష నేర్చుకోవడానికి, అంటే తెలుగు నేర్చుకోవడానికి, మన సొంత భాషను మీరు నేర్చుకోవటానికి అంత శ్రమయున్నదా. తెలుగులో నేర్చుకోవడానికి అంత శ్రమ ఏముంది? అక్షరాభ్యాస దినము నుండి మీరు స్వభాషను అభ్యసించుచున్నారని అనుకునవలదు. మీ తల్లి కడుపును ఉన్నప్పుడే నేర్చుకుంటూ మొదలుపెట్టిరి. ఏమనుకుంటారు అందరూ, మనము అక్షరాభ్యాసం చేస్తున్న రోజు నుంచి, మనము అంటే స్కూల్లో చేరినప్పటి నుంచి మనము చదవడం మొదలు పెట్టామనుకుంటాం. అలా కాదు, మనము తల్లి కడుపులో నుంచే ఉన్నప్పటి నుంచే ఉన్నప్పుడే మనం నేర్చుకోవటం మొదలు పెడతాం. అంటే మనం తల్లి కడుపులో ఉన్నప్పుడు అమ్మ చెప్పే ప్రతి ఒక్క మాట మనకి వినిపిస్తూనే ఉంటుంది, అవును కదా. అమ్మ పలికే ప్రతి ఒక్క మాట మనతో మాట్లాడుతూ ఉంటుంది కదా, మన తను చేయి వేసి నిమురుతూ మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా మనకు వినిపిస్తూనే ఉంటుంది. అప్పటి నుంచి కూడా మనం విద్యాభ్యాసము చేస్తున్నట్లే, అప్పటి నుంచి కూడా మనము తెలుగు నేర్చుకుని, మన స్వభాషను నేర్చుకుంటున్న వారమే. ఇంత శ్రమపడి మీరు ఇంత నేర్చుకుంటున్నారే, అదేదో తెలుగు భాష మీద చూపించినట్టయితే, ఆ పట్టు తెలుగు భాష మీద చూపిస్తున్నట్టయితే, ఈ పాటికి మీరు గొప్ప పండితులు అయిపోయేవారని చెప్తున్నాడు అనమాట. ఉపాధ్యాయుడు అయినా అక్కర్ లేకుండా గంధ్రమలోరక చదువుకొని పోయిన నెడల భాషా జ్ఞాన సంపాదన మీద మీకు ఎంతసేపు. ఏమంటున్నాడు,
మనము ఉపాధ్యాయుడే నక్కర్లేదంటే మీకు చెప్పడం తెలుగు భాష నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు కూడా అక్కర్లేకుండా ఉపాధ్యాయుడైనా నక్కర్లేకుండా గంధం లోరక చదువుకుని పోయినట్లా భాషా జ్ఞాన సంపాదన మీకు ఎంతసేపు ఏమంటున్నాడు మీరు ఒకళ్ళు ఒకళ్ళ చేత చెప్పించుకోవాల్సిన అవసరం లేకుండా గ్రంథాలు పుస్తకాలు చదువుకుంటూ పోతే దాని యొక్క భాషా జ్ఞానాన్ని మీకు ఎంతసేపు వస్తుంది ఒకళ్ళు మీ ఒకళ్ళ చేత మీకు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. పుస్తకాలు చదువుకుంటూ పోతున్నాయి కదా భాషా జ్ఞాన సంపాదన మీకు ఎంతసేపు. నాకు ఆంధ్రమైన భాష రాదని మన అధ్యక్షుడు కంఠోక్తిగా పలికినాడు. ఈ మా భాష మాకు రాదను ననర్హ వాక్యం ఆంధ్ర నోట నుండి విడల దగదు ఏమంటున్నాడు మన నాకు ఆంధ్రం అంటే నాకు తెలుగు రాదని చెప్పి ఈ అధ్యక్షుడు. ఈ అధ్యక్షుడు అంటే ఎవరు లాయరు ఏమన్నాడు నాకు తెలుగు రాదని చెప్పాడు కదా ఆ గెస్ట్ చీఫ్ ముఖ్య అతిథి నాకు తెలుగు రాదని చెప్పి ఈ అధ్యక్షుడు కంఠోక్తిగా పలికాడు నాకు తెలుగు రాదని చెప్పి చాలా గట్టిగా చెప్పాడు. కంఠోక్తి అంటే గట్టిగా చెప్పగలిగినాడు. మన భాష మనకు రాదని అనర్హ వాక్యము మన భాష మనకు రాదని చెప్పటము అసలు ఆ వాక్యం మనం చెప్పడమే అనర్హ వాక్యం అది చెప్పకూడని మాట అనర్హ వాక్యము ఆంధ్ర నోట విడల కలదు అంటే నాకు తెలుగు రాదు అని చెప్పడము మన నోట నుంచి అసలే రాకూడని మాట అది. ఏ జాతి వారి నోట నుండి అయినంతే ఆంధ్రదేశమును పుట్టిన పుట్టి ఎంతకాలమైనదో ఆంధ్రజాతి పుట్టి ఎంతకాలమైనదో ఇట్టి అనుచిత వాక్యము నేడు బయలువెడిలనేది అనుచితం అనమాట నిస్సందేహము పోనిండు దేనికేమి ఏమంటున్నాడు అది మనమనే కాదు ఏ జాతి వారి నోటినైనా సరే మన భాష ఏ దేశంలో పుట్టిన వాళ్ళు ఆ దేశం మన ఎవరి భాష వారికి మాతృభాష మన పుట్టిన భాష మనము మర్చిపోకూడదు. ఏ జాతి వారి నోటినైనా సరే అంతే మనము తెలుగు వారం కాబట్టి మన నోటి నుండి నాకు తెలుగు రాదు అనే మాట రాకూడదు అనమాట. ఏ జాతి వారినైనా నోటి నుంచి అయినా సరే వారి భాష వారికి అంత ముఖ్యము. ఆంధ్రదేశం పుట్టి ఎంతకాలమైంది ఆంధ్రజాతి పుట్టి ఎంతకాలమైనది ఇట్టి అనుచిత వాక్యము నేడు బయలువెడినది. ఆంధ్రదేశం పుట్టి ఎంతో కాలమైంది ఆంధ్రజాతి కూడా పుట్టి ఎంతో కాలమైంది కానీ ఇప్పుడు ఈ అనుచిత వాక్యము అంటే అనకూడని మాట నాకు తెలుగు రాదు అని అనకూడని మాట ఈరోజు బయలువెడలనేది అనుచితం అన్న మాట నిస్సందేహము పోనిండు దీనికేమి అనుచితతకు నసందర్భతకు నవకతకు అనేక సంవత్సరముల నుండి అలవాటు పడి ఉన్నాము. భాష మీకు రాదేమి అబ్బా మీరే ప్రయత్నము చేస్తున్నారని రాదనుచున్నారు భాష తనంతట తాను మీకు వచ్చినని అనుకునిచున్నారా ఏమంటున్నాడు అసలు ఈ మాట మన నోటి నుంచి రాకూడనమాట. అనుచితకు నసందర్భతకు అసలు ఈ సందర్భంలో మాట్లాడాల్సిన మాట కాదు. అసందర్భత అంటే సందర్భం కానిది అవకతకు అంటే అనేక సంవత్సరం నుండి అలవాటు పడిపోయినట్టు అంటే ఆధునికతకు మనము సందేహపడిపోయి ఆధునికతకు మనము అలవాటు పడిపోయాము. అసందర్భత అంటే సందర్భం కానికుండా అని మనము ఆధునికతకు నన్ను అలవాటు పడిపోయి మనము టెక్నాలజీని ఉపయోగిస్తున్నాం అనమాట. సంవత్సరం నుండి అలవాటు అనేక సంవత్సరాల నుండి మనము అలవాటు పడిపోయిన భాష మీకు రాదేమి మనం భాష రాదేమి అంటున్నా మీకు మీరు భాష రాదని అంటున్నారేంటి అబ్బా మీరు ప్రయత్నం చేశారా భాష నేర్చుకోవటానికి తెలుగు భాషను మీరు నేర్చుకోవటానికి ప్రయత్నం చేశారా రాదనుచున్నారు భాష తనంతట తాను మీకు వచ్చినని అనుకుంటున్నారా మీరు ఏ ప్రయత్నం చేయకుండా భాష నేర్చుకోవడానికి మీరు ఏ ప్రయత్నం చేయకుండా మీరు భాష రాదని చెప్పడము అంటున్నారంటే ఈ భాష రాదని అనడానికి మీకు ఎటువంటి అర్హత లేదు. మీరు నేర్చుకోకుండా భాష రావడానికి భాష నేర్చుకోవడానికి మీరు ఏదైనా ప్రయత్నం చేసి మేము ప్రయత్నం చేసాం రాలేదు అంటే దాంట్లో ఏదైనా అవకాశం ఉంది అంతేకాని మీరు భాష మీరు నేర్చుకోకుండా తెలుగు భాష నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేయకుండా నాకు భాష రాదు అనడానికి మీకు ఎలాంటి అర్హత లేదు అంటున్నాడు అనమాట. అందరూ తెలుగు మాట్లాడవలసిన ఇందరిలో నీ ఒక్కడవే ఇంగ్లీష్లో మాట్లాడితే కావమని అనవలసిన కాకులన్నింటిలో నొక్క కాకి కుక్కరుకో అని అరిచినేడలా మిగిలిన కాకులు దాన్ని ముక్కుతో పొడిచివేయక మానున. ఇక్కడేమంటున్నాడు ఇక్కడ ఆ సభలో ఉన్నవారందరూ తెలుగువారే కానీ అక్కడ అందరూ తెలుగువారు ఉన్నప్పటికీ ఆ న్యాయవాది ఆ లాయర్ ఏం చేశాడు ఇంగ్లీష్లో మాట్లాడాడు అనమాట. అదే చెప్తున్నాడు ఇక్కడ అందరూ తెలుగు మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నప్పటికీ నీవి ఇంగ్లీష్లో మాట్లాడుతీవి
ఒక సామెత చెప్తున్నాడనమాట. కావు కావమని అనవలసిన కాకులు అన్నింటిలో ఒక కాకి కొక్కరుకో అని నడిచిన మిగిలిన కాకులు దానిని మొక్కుతో పొడిచి వేకమానున. ఏమంటున్నాడు, కాకులన్నీ ఒక గుంపుగా ఉన్నాయమ్మా, ఆ కాకులన్నింటిలో ఒక కాకి అన్ని కావు కుక్కరుకో అంటున్నా కావు కావు అంటున్నాయి కదా, నేను అన్ని వాటన్నిటిలాగా ఎందుకు అరుస్తాను అనేసి నేను స్పెషల్గా అరవాలని ఎలానా తను కుక్కరుకో అని అరిసింది అనుకో, ఆ కాకులన్నీ ఏమనుకుంటాయి, ఇది ఎక్కడి నుంచో వేరేది వచ్చింది, మన గుంపులోకి వేరేది వేరే జాతి వచ్చింది అనేసి ఆ కాకులన్నీ కలిసి ఒక్క కాకిని పొడిచి పొడిచి ముక్కుతో పొడిచి పొడిచి చంపేస్తాయి కదా, అదే చెప్తున్నాడు. కావు కావమని అనవలసిన కాకులన్నిట్లో ఒక కాక కుక్కరుకో అని అరిచిన ఎట్లా మిగిలిన కాకులని దాన్ని ముక్కుతో పొడిచి చంపేయకుండా ఉంటాయా, మేము నీ వంటి అనేక ప్రకృతులకు అలవాటు పడి ఉన్నవారము కావున సరిపోయినది, కానీ లేకుననేమి కాదగినది, ఆంగ్లేయ భాష చదువుకుంటామని నిదేక్షింపను, ఇంతకన్నా అధిక జ్ఞానం కూడా నీ భాషలో నీవు ఆ భాషలో సంపాదించము. ఏమంటున్నాడు, సరే మేము కాబట్టి మేము అన్ని భాషలు అంటే మేము అన్ని ప్రకృతులకు అన్ని ప్రకృతులకు మేము అలవాటు పడిపోయాము, అన్ని విషయాలు మాకు తెలుసు కాబట్టి మేము నిన్ను ఏమి అనలేకపోతాని చేయలేకపోతున్నాము, లేకపోతే మేము కూడా ఆ కాకుల అయినట్టయితే నిన్ను పొడిచి పొడిచి చంపేయాల్సిన అన్న అలా ఆ భావనతో చెప్పాడనమాట. ముక్కుతో పొడిచి అంతే చంపేస్తారని అర్థం కాదు, మేము అన్ని ప్రకృతులకు అలవాటు పడిన వారం కాబట్టి మేము సరిపోయింది, కాబట్టి నీ యొక్క నువ్వు ఆ భాషలో అన్నప్పటికీ మేము ఏమీ అనలేకపోతున్నాము, కానీ లేకున్నా కాదగినది, ఆంగ్లేయ భాష ఎలా చదువుకుంటేవో నదేక్షేపింపను, అంటే నువ్వు ఆంగ్లేయ భాషను చదువుకున్నావు అని చెప్పి నిన్నేమి అనట్లేదు, ఇంతకన్నా ఈ ఆంగ్లేయ భాషలో ఇంకా జ్ఞానం సంపాదించు, నీవు కూడా నీ భాషలో సంపాదించుము. ఏమంటున్నాడు, నువ్వు ఇంతవరకు నేనైతే ఏమనను, ఈ నీవు ఆంగ్లేయ భాషలో ఇంకా జ్ఞానం సంపాదించు, నీవు ఇంకా ఆంగ్లేయ భాషలో జ్ఞానం సంపాదించి ఆ భాష ఆ జ్ఞానాన్ని నీ తెలుగు భాషను అభివృద్ధి పరచడానికి ఉపయోగించు, నీవు కూడా నీ భాషలో సంపాదింపు అన్నాడు. ఆ భాషలో తెలుగు ఈ ఆంగ్లేయ భాషలో ఇంకా జ్ఞానాన్ని ఇంకా బాగా సంపాదించి ఆ జ్ఞానాన్ని నీ తెలుగు భాషను అభివృద్ధి పరచడానికి ఉపయోగించు అంటున్నాడు అనమాట. నీకు మరింత ఇష్టము కానీ ఈ ఆంగ్లేయ భాష జ్ఞానం ఎందులకో నీ వెరుగుదువా, ఆంగ్లేయ భాషయే కాదు ఇంకా అనేక భాషలు కూడా నేర్చుకునము, నీవు సంపాదించిన పరభాష జ్ఞానం అంతే నీ భాషను అభివృద్ధి పరచటకే, నీ భావన భాగ్యవత్తరము చేయటకే, నీ భాషను భాష పరభాష గ్రంథ ప్రశస్తాభిప్రాయంలో నన్న పెట్టుటకే, అంతకంటే మరేమీ కాదు. ఏమంటున్నాడంటే, ఈ ఒక్క భాష ఈ ఆంగ్లేయ భాష ఒకటే కాదు, ఇంకా అనేక భాషలు ఇంకా చాలా భాషలు ఉన్నాయి కదా, పరభాషలు ఇంకా చాలా ఉన్నాయి, వాటినన్నిటిని కూడా నేర్చుకో, వాటన్నిటిని నేర్చుకొని నీ భాషను పరభాష గ్రంథ ప్రశస్తాభిప్రాయాలతో నన్ను పెట్టుటకే, ఇంకా ఎన్ని భాషలోనూ అన్నీ నేర్చుకో, ఆంగ్లేయ భాష కాదు నువ్వు నేర్చుకున్నావు, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకున్నావు నేను అనట్లేదు, నేర్చుకున్నావు బాగానే ఉంది, నువ్వు ఇంకా పరభాషలు చాలా ఉన్నాయి, అవన్నీ నేర్చుకో, నేర్చుకున్నా కానీ వాటిలో ఉన్న జ్ఞానాన్నంతటిని మీరు గ్రహించి, మీరు పరభాష వేరే ఏరే గ్రంథాలు ఏదైనా చదువుతున్నప్పుడు ఏదైనా తెలుగుకు సంబంధించి కానీ మన భాషకు సంబంధించి ఏదైనా ఒక విషయాలు ఉంటే వాటిని మీరు గుర్తుపెట్టుకొని ఆ విషయాలు తెలుగు భాషను అభివృద్ధి పరచడానికై అంటున్నాడు. పరభాష ప్రశస్త అభిప్రాయంలో విన్న పెట్టుటకై, అంతకంటే మరి వేరే కాదు ఆంధ్ర భాషలో అలా కంటే, ఆ భాషలన్నిటినీ అంటే ఆ భాషలన్నిటినీ చదివి ఆంగ్లేయ భాషే కాదు ఇంతకన్నా అనేక భాషలు నేర్చుకునుము, ఆ భాష జ్ఞానమంతా ఏ భాషను అభివృద్ధి పరచడానికి, తెలుగు భాషను అభివృద్ధి పరచడానికి నీవు ఉపయోగించు అంటున్నాడు అనమాట. సరిచడం అంతకంటే వేరే కాదు ఆంధ్ర భాషలో అంతకంటే వేరే కాదు ఆంధ్ర భాషలో ఆల కంటే నవతలి అక్షరమును నెరుగని వాడవు కాదా. ఏమంటున్నాడు, మనము తెలుగు భాషలో మన తెలుగులో మొదటి వర్ణమాల ఆలు కదా, వాటి కంటే అవతలి అక్షరములు నెరుగు వాడవు, ఆంధ్రవై ఉండి ఆంధ్ర భాషలో ఏ నోరు మెదపులేని వాడవు కాదా. ఏమంటున్నాడు, మనము ఇంగ్లీష్లో నేర్చుకోవాలంటే ఏబిసిడీలు కదా, మనం తెలుగులో మనము తెలుగు భాషలో పుట్టినవాడు నోరు తెరిచి అనలేని పరిస్థితులు ఇప్పుడు ఉన్నావు అని అంటున్నాడు అనమాట. నీ ఆంగ్లేయ భాషా జ్ఞానమును దేశంలోకి ఎట్లు పరిచయం చేయదలిచితువో చెప్పుము. నాయన నిన్ను గ్రంథములు రాయమని కోరుచున్నాను అనుకుంటేవేమో, నీవు రాయినదేమి పార్టీలను ఎత్తిన పేడ. ఏమంటున్నాడు, ఆయన ఎక్కడ ఎత్తి చూపిస్తున్నాడు, హాస్యంతో వ్యంగంతో మాట్లాడుతున్నాడు అనమాట, ఆయన్ని అలా మాట్లాడుతున్నాడు, నువ్వే నిన్ను ఏం ఈ పరభాష ఈ జ్ఞానమంతా సంపాదించి నిన్నేమీ నేను
గ్రంథాలు రాయమని చెప్పట్లేదు నాయన అంటున్నాడనమాట. ఆంధ్రవయ్యండి ఆంధ్రదేశంలో అల నోరు మెదపలేని వాడవు కదా, అంటే నోరారా తెలుగులో అల అని నోరు మెదపలేని వాడవు కదా. నీ ఆంగ్లేయ భాషా జ్ఞానంను దేశానికి ఎట్లు పరిచయం చేస్తావు? నీ ఆంగ్లేయ భాషా జ్ఞానం అంటే నువ్వు ఈ పరభాషా జ్ఞానాన్ని దేశానికి ఎట్లా పరిచయం చేస్తావు, పరిచయం చేయదలవో చెప్పు నాయన. నిన్ను గ్రంథాలు రాయమని నేను కోరట్లా, నేను గ్రంథాలు రాయమని కోరట్లేదు. నువ్వు రాయినదేంది, నువ్వే రాస్తా పార్టీలు ఎత్తిన పేడ తప్ప ఏ? అందుకే సర్వ స్వతంత్రులము సంపూర్ణ అధికారములే కదా. ముష్టి బ్రాహ్మణుడు నీ ఇంటికి వచ్చి యయావరపు బ్రాహ్మణుడి నాయని అనక బాయ్ రూమ్లో ఉన్న పాట్లో రైస్ ఏమైనా ఉన్నదేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్ థ్యాంక్ యూ ఇన్ ఆంటిసిపేషన్ అని నీతో సంభాషింపగా నీవు అతనికి ముష్టి వేయుదువా. ఏమంటున్నాడు ఇక్కడ నాయన, నిన్ను ఏమి నేర్చుకొని నిన్ను గ్రంథాలు ఏమి రాయమంటలా, కాకపోతే తెలుగులో నిన్ను మాట్లాడమంటున్నా, తెలుగు భాషను అభివృద్ధి పరచమనే నిన్ను కోరుతున్నాను అంటున్నాడు అనమాట. తర్వాత ఏమంటున్నాడు చూడండి, గ్రంథంలో రాయవల నువ్వేమి గ్రంథాలు నువ్వేం రాయవలదు, నువ్వేం గ్రంథాలు రాయవసరం లేదు, ఏ గ్రంథాన్ని చదవద్దు, నువ్వేం రాయవసరం లేదు, నువ్వు చదవద్దు, నీ ఏడుపులో కూడా నీ మన స్వతంత్రకత ఏమి కర్మము. అందుకే స్వతంత్రములము సంపూర్ణ అధికారమే కదా. మనము కనీసం మనం ఏడ్చి ఏడుపైన మనం ఏడ్చేటప్పుడైనా అమ్మా అని ఏడుస్తాం కదా, అమ్మా అని ఏడుస్తామా లేకపోతే ఇంగ్లీష్లో మనం ఏడుస్తామా? అమ్మా అని ఏడుస్తామన్నమాట. ఏడ్చే ఏడుపులో కూడా మనం తెలుగుదనం ఉంది. మనం ఏడ్చేటప్పుడైనా తెలుగులో అమ్మా అని ఏడుస్తామే కానీ ఇంగ్లీష్లో ఏడాం కదా. అదే చెప్తున్నాడు, మనం ఏడ్చే ఏడుపులు అయినా సరే అదే మనం అంటున్నాడు. స్వతంత్రకేమి కర్మము, అందుకు స్వతంత్రము సంపూర్ణ అధిక ముష్టి బ్రాహ్మణుడు మనం ఏడ్చే ఏడుపులో కూడా మనకి తెలుగు ఉందని అంటున్నాడు అనమాట. ఒక ముష్టి బ్రాహ్మణుడు మన ఇంటికి వచ్చి నాయన అంటే ముష్టి బ్రాహ్మ ఒక ముష్టోడు మన ఇంటికి అంటే అడుక్కునేవాడు ఇంటికి వచ్చి నాయన నా ఒక ముద్ద అన్నం ఉంటేమంటే అని అడిగితే వేస్తారా, లేకపోతే బాయ్ రూమ్లో ఉన్న పాటలో రైస్ ఏమైనా ఉన్నదేమో, కైండ్లీ గెట్ ఇట్ హియర్ థ్యాంక్ యూ ఇన్ ఆంటిపేషన్ అని అంటే ఎవరైనా ముష్టేస్తారా? అలా కాకుండా ఏమని అడగాలి, నాయన ఏమన్నా మీ ఇంట్లో ఏమన్నా మనం దగ్గర ముష్టి వాళ్ళతో సంగతి తెలిసిందే కదా, దగ్గర వెళ్ళి అయ్యా ఏమన్నా అమ్మా ఏమన్నా అన్నం ఉంటే వేయండి అని అడుగుతారా, లేకపోతే బాయ్ మీ ఇంట్లో మీ రైస్లో అంటే మీ పాటలో రైస్ ఏమన్నా ఉందా, మీ ఉంటే తీసుకొచ్చి వేయండి అని అంటే కైండ్లీ గెట్ ఇట్ హియర్, కైండ్లీ అంటే దయచేసి, గెట్ ఇట్ హియర్ తీసుకొచ్చి వేయండి అంటే ఎవరైనా వేస్తారా అని మీతో సంభాషింపగా నీ వతను ముష్టి వేయదు. ఆ మూతి మీద నీడ్చి ఒకటి వేయదు కదా. ఒక ముష్టివాడు వచ్చే నీ ఒక ముష్టివాడు నీ ఇంటికి వచ్చి కైండ్లీ గెట్ ఇట్ హియర్ థ్యాంక్ యూ అంటే బాయ్ రూమ్లో ఉన్న పాటలు ఏమైనా రైస్ ఉంటే, రూమ్లో నీ ఇంట్లో ఉన్న కొండలో ఏమైనా రైస్ ఉంటే వెయ్యి అని ఒక ముష్టివాడు వచ్చి నీతో ఇంగ్లీష్లో మాట్లాడితేనే నువ్వు ఓర్చుకోలేవే. వాడికి ముష్టి వేస్తా వేయవు కదా, ఒక ఈడ్చి ఒకటి మూతి మీద కొడతావే. అలాంటప్పుడు నీవు ఇంగ్లీష్లో ఎలా మాట్లాడతావు, నువ్వు కూడా అలా నేర్చుకున్నవాడివే ముష్టి అలాని కూడా, నువ్వు కూడా ఇంగ్లీష్ని అలా నేర్చుకున్నవాడివే అని అంటున్నాడమాట. ఆంటిపేషన్ అని నీతో సంభాషింపగా నీవు అతనికి ముష్టి వేయుదువా, మూతి మీద నేర్చుకుని ఒకటి వేయుదువా, అలాగే మన ముష్టిలోని ఈ ఇంగ్లీష్ మాటలు కూడా నంత గౌరవప్రదములే అని నిశ్చయముగా నమ్ముడు అంటున్నాడు. మనం కూడా ఆ ముష్టివాడిలాగానే మనం అని అంటున్నాడు. మూతి మీద నేర్చి ఒకటి వేయుదు, అలాగే మన ముష్టిలోని ఈ ఇంగ్లీష్ మాటలు కూడా అంటే ఈ ఇంగ్లీష్ మాటలను కూడా ఎలా అంటున్నారు, ఈ ముష్టి మాటలతోనే కూడా ఇంత గౌరవప్రదములని నీవు నిశ్చయముగా తెలుసుకో. ఇప్పటికైనా తెలుగు భాష గురించి మన యొక్క ప్రాధాన్యమును నువ్వు తెలుసుకో అంటున్నాను. నాయనలారా, మీ సభ కార్యకర్ణంతయు చెడగొట్టి తిని నన్ను మీరు క్షమింపవలయ్యను, మరి ఎప్పుడైనా నీ సభ తిరిగి చేసుకునుడు అంటున్నాడు. ఏమంటున్నాడు నాయనలారా, ఇప్పటి వరకు మీ సభను మీరు ప్రశాంతంగా చేసుకోవాలనుకున్న దాన్ని నేను గందరగోళం చేశాను, దయతో నన్ను క్షమించండి, ఎప్పుడైనా సరే మీ సభను తిరిగి మళ్ళీ చేసుకోండి అంటున్నాడు. అప్పుడు అక్కడున్న వారు ఏమంటున్నారు చూడండి, అప్పుడు మీరు అధ్యక్షులుగా రావాలని అక్కడున్న వారందరూ ఈసారి మేము చేసే సభకి మీరే అధ్యక్షులుగా రావాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళు కేకలు వేయడం జరిగింది. నాయనలారా, అటులే మీరంతా ఆంధ్ర భాషాభిమానంతో ప్రవర్తించినప్పుడు నా చేతనైనంత సేవ నేను చేయుదును, ఇక నాలుగు మాటలు మాత్రమే చెప్పుదును. ఆంధ్ర భాష బుద్ధిగా రాని వాని తోడనే కానీ మీరు ఆంగ్లేయన నిన్నడూ మాట్లాడవలదు. మీరు మీ మిత్రులకు ఉత్తరము రాసేటప్పుడు ఏమంటున్నాడంటే, సరే మీరు ఈసారి
తిరిగి ఈ సభను మళ్ళీ పెట్టుకోండి, నేను మీ సభను నా పాడు చేశానని అన్నప్పుడు వారు ఈసారి మీరు అధ్యక్షులు గారా అంటే నాయన్లారా అటులే మీరింత ఆంధ్ర భాష మీద ఇంత అభిమానంతో నాకు అవకాశం కలిగించినప్పుడు నేను తప్పకుండా వస్తాను, నా చేతనైనంతగా నేను మీకు సేవ చేస్తాను అంటున్నాను. ఇక నాలుగు మాటలు మాత్రమే నేను చెప్పి ఈ సభను ముగిస్తాను. ఆంధ్ర భాష బుద్ధిగా రాని వారితోనే మీరు ఆంగ్లేయమున మాట్లాడవలను. మీరు ఆంగ్లేయమున మాట్లాడాలంటే మీరు ఎవరితో అన్నా ఆంగ్లేయంలో తెలుగు భాష బొత్తిగా రాని వారితోనే మీరు ఆంగ్లేయంలో మాట్లాడండి. తెలుగు భాష అసలు రాని వారితోనే మీరు ఆంగ్లేయంలో మాట్లాడండి అంతేకాని. అలానే మీరు ఎవరికైనా ఉత్తరం రాసేటప్పుడు రాయినప్పుడు డియర్ ఫ్రెండ్తో ఆరంభించి ఏమంటున్నాడు, డియర్ ఫ్రెండ్తో ఆరంభించి యువర్స్ ట్రూలీతో పూర్తి చేయక బ్రహ్మశ్రీ తోడన మహారాజశ్రీ తోడన ఆరంభించి చిత్తగింపు వలన పూర్తి చేయండి. ఏమంటున్నాడు, మీరు ఉత్తరం రాసేటప్పుడు డియర్ ఫ్రెండ్తోనూ ట్రూలీ యువర్స్ ట్రూలీతో అంటే అని రాయకుండా బ్రహ్మశ్రీ తోడన మహారాజు తోడనను ప్రారంభించి చిత్తగింపవలనని చివరికి పూర్తి చేయండి అంటున్నాడు. ఆంధ్ర భాష వచ్చిన వాణి ఆంగ్లేయ భాషలో ఉత్తరం అన్నాడని రాయకూడదు. ఏమంటున్నాడు, ఈ నియమమును మీరు చేసుకునగలరా, అభ్యంతరం ఏమి లేదని కేకల. ఏమంటున్నాడు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు తెలుగు వచ్చిన వాళ్ళకి ఎప్పుడు కూడా మీరు తెలుగు వచ్చిన వారితో మీరు తెలుగులోనే మాట్లాడండి. ఇంగ్లీష్ అసలు తెలుగు మాట్లాడడం రాని వాళ్ళతోనే మీరు ఇంగ్లీష్లోనే మాట్లాడండి. మీరు ఉత్తరాలు రాసేటప్పుడు తెలుగులోనే రాయండి, ఇంగ్లీష్లో రాయొద్దు. అసలు ఇంగ్లీష్ రాని వారికి మాత్రమే ఆంగ్లేయ భాషలో మీరు ఉత్తరం రాయండి, తెలుగు వచ్చిన వారికి ఇంగ్లీష్లో ఉత్తరం రాయొద్దని చెప్పింది. ఈ నియమాన్ని మీరు పాటిస్తారా అని అంటున్నప్పుడు వాళ్ళు అక్కడ ఉన్నవారు అభ్యంతరం ఏమీ లేదు, మేము పాటిస్తామని కేకలు వేస్తున్నారు. నూతనంగా నచ్చుపడుచున్న ఆంధ్ర గ్రంథము లల్లను విమర్శ బుద్ధితో జరగదు. తొందరపడి అధిక్షేపకుడు శనివార ఆదివారంలో రాత్రి తప్పకుండా 2 గంటలు పురాణ వలదు. ఏమంటున్నాడు, మీరు కూడా ఈ ఆంధ్ర భాషను మీరు కూడా అభివృద్ధి పరచడానికి మీరు పూనుకోండి అని చెప్తున్నాడు. ఆంధ్ర గ్రంథములను విమర్శనా బుద్ధితో చదవద్దు. మీరు ఎప్పుడు అయినా సరే తెలుగును చదివేటప్పుడు, తెలుగు భాష గురించి చదివేటప్పుడు కూడా ఎప్పుడు కూడా విమర్శనా దృష్టితో చదవద్దు. మీరు దాని మీద పట్టుదలతో ఇష్టపూర్వకంగానే చదవమని చెప్తున్నాడు. తొందరపడి అధిక్షేపకుడు శనివారం ఆదివారం రాత్రి తప్పకుండా అంటే అంతకుముందు 2 గంటలు పురాణ పఠనమును కాలక్షేపము చేయడు. ఏమంటున్నాడు, మీరు శనివారం ఆదివారాలు రాత్రి తప్పకుండా ఆదివారంలో రాత్రి తప్పకుండా 2 గంటల పాటు పురాణ పఠనం అంటే పురాణాన్ని చదువుతూ కాలక్షేపం వేరే కాలక్షేపం చేయకుండా శనివారం ఆదివారం 2 గంటల సేపు పురాణాన్ని చదివి కాలక్షేపం చేయడాను. స్వభాష పత్రికలను చూడకుండా నవతలన పారవేయకుడు. ఆంగ్లేయ భాషా గ్రంథములు మీరు చదువుచున్నప్పుడు వానిలో మన భాష కక్కరకోవచ్చు అంశములు ఏమైనా ఉన్నాయనే తదేక దృష్టితో చూచుచు వానిని మధ్యలో బద్దలపరిచిన. ఏమంటున్నాడు, మీరు న్యూస్ పేపర్ చదివేటప్పుడు అంటే పత్రిక చదివేటప్పుడు తెలుగు భాషా పత్రిక తెలుగు స్వభాష పత్రిక అంటే తెలుగు పత్రికను చదివేటప్పుడు ఇంగ్లీష్ అయినా న్యూస్ అయినా సరే తెలుగు భాష చదివేటప్పుడు తెలుగు కొంతమంది ఏం చేస్తారు, తెలుగు పత్రికలు అంటే న్యూస్ పేపర్ తెలుగు న్యూస్ పేపర్ని తీసి పక్కన నూకేస్తా అంటే పక్కన పక్కనేసేస్తుంటారు అంటే మూలనేస్తారు. స్వభాష పత్రికలను చూడకుండా నవతల పారవేయకండి అంటే తెలుగు భాషా పత్రికలను చూడకుండా మూలన పడవేయకండి. ఆంగ్లేయ భాషా గ్రంథమును మీరు చదువుతున్నప్పుడు ఆంగ్లేయ భాషా గ్రంథము అంటే ఆంగ్ల పరభాష గురించి మీరు నేర్చుకుంటున్నప్పుడు పరభాష ఆంగ్లేయ భాషలు మీరు గ్రంథాలు చదువుతున్నప్పుడు వాళ్ళు మీకే ఏమైనా మన భాషకు అక్కడికి వచ్చేది అంటే మన తెలుగు భాషకు సంబంధించి మన తెలుగు భాషను అభివృద్ధి పరచడానికి ఏమైనా అంశాలు ఉంటే వాటిని మీరు తదేక దృష్టితో చూచుచు ఏమైనా మన తెలుగు భాషకు సంబంధించిన ఏమైనా వస్తాయేమో తెలుగు భాషను అభివృద్ధి పరచడానికి ఏమైనా అంశాలు ఉంటే వాటిని మీరు తదేక దృష్టితో చూసి వాటిని దొరికితే మెదడులో బదలపరచు అంటే మైండ్లో గుర్తుపెట్టుకోమని చెప్తున్నాడు అనమాట. మీరు ఈ నియమంలో లోనర్చుకొని పట్టుదలతో పాటించి పుట్టుకతోడనే కాక బుద్ధి చేత స్వభావం చేత యోగ్యత చేత నాదురులని అనిపించుకోండి. మీరు ఈ పైన నేను చెప్పిన ఈ నియమాలన్నీ పాటిస్తూ ఈ నియమ నిబంధనలందరినీ మీరు పాటిస్తూ మీరు పట్టుదలతో నేర్చుకోండి పట్టుదలతో పాటించండి. పుట్టుక చేతనే కాక అంటే మేము
పుట్టుకతోనే మేము ఆంధ్రులము అని కాకుండా మేము పుట్టిన మేము ఆంధ్రులం అని చెప్పుకోవటమే కాదు, మీరు ఆంధ్రులం అని చెప్పుకోవటమే కాకుండా బుద్ధితో స్వభావం చేత యోగ్యత చేత ఆంధ్రులని అనిపించుకోండి. అంటే మీరు ఎవరంటే మేము తెలుగు వారిని ఆంధ్రులం అని చెప్పడమే కాదు, మన భాష కూడా మనం చేసే ప్రతి ఒక్క మన బుద్ధి కూడా మన స్వభావం మన యోగ్యత మన ప్రవర్తన కూడా మనము ఆంధ్రులమని పక్కవారికి తెలిసే విధంగా మన వేషభాష కూడా అలానే ఉండాలి, ఆంధ్రులమని వారు తెలుసుకునే విధంగా మీరు ప్రవర్తించండి అనేసి ఈ జంగాల శాస్త్రి ఆ సభలో ప్రసంగించడం జరిగింది. ఇంతవరకు మనం విన్నాం కదా ఈ పాఠము. ఈ పాఠంలో అసలు మనం వినడానికి అసలు ఈ పాఠం ఇచ్చింది ఏంటి, ఈ పాఠంలో ఇంతవరకు మనం నేర్చుకుంది విందేంటి, మనము తెలుగు భాషలో అంటే మనము ఆంధ్రులమైన మనము మన యొక్క భాష మాతృభాష అలాంటి మనము మనము ఇంగ్లీష్ నేర్చుకున్నప్పటికీ పరభాషను నేర్చుకుంటున్నప్పటికీ మనము దాని గురించి దాంట్లో ఇంగ్లీష్లోనే మాట్లాడతామో నాకు ఇంగ్లీష్ వచ్చి తెలుగు వచ్చని చెప్పకూడదు అన్నమాట. మనం నేర్చుకున్న భాష మన తెలుగు భాషను మనము అభివృద్ధి పరిచే విధంగా మన తెలుగు భాషను ఎప్పటికీ మర్చిపోకూడదు. మన మాతృభాష తెలుగు కాబట్టి ఎప్పటికీ మనము దాన్ని గుర్తుపెట్టుకోవాలి, దాని అభివృద్ధికి మనము పాటుపడాలి. తెలుగు భాషను మనం ఎంత నేర్చుకొని ఎంత గొప్ప గొప్ప ఉద్యోగాలు చేస్తూ ఎంత పండితులైనా సరే మన మాతృభాషను మనం మర్చిపోకూడదు, మన భాషకు మనం అభివృద్ధి పరచాలి అని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశము. ఓకేనమ్మా, పాఠం ఇంతటితో పూర్తయింది. నెక్స్ట్ మనము గ్రామర్ పాఠం చూసుకుందాము. ఓకే, థ్యాంక్ యూ.